हाई फ्रेंड्स, वेलकम टू मै चैनल। फ्रेंड्स, इक నుండి मनी रिलेटेड वीडियोस కూడా చేద్దాం అనుకుంటానండి। అందులో భాగంగానే ఈ రోజు హౌ టు గ్రో అవర్ మనీ అనే టాపిక్ తో మీ ముందుకు వస్తున్నాను। ఇక టాపిక్ లోకి వస్తే ఫ్రెండ్స్, మనలో చాలా మంది జాబ్ చేస్తునో లేక బయట వివిధ రకాల వర్క్స్ చేస్తునో మనీ సంపాదిస్తా ఉంటాం। అలా కష్టపడి సంపాదించిన మనీని మనం పాకెట్స్ లో పెట్టుకుంటేనో లేదా కబోర్డ్స్ లో పెట్టుకుంటేనో ఎటువంటి యూస్ ఉండదండి। అలాంటి మనీని వేరే చోట ఎక్కడైనా సరే సరైన చోట సేవ్ చేయడం లేదా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం మన మనీని గ్రో చేసుకోవచ్చండి। మనీని మన దగ్గర ఉంచుకోవడం వల్ల ఎటువంటి యూస్ ఉండదని చెప్పాను కదండి। దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తాను। మనం ఒక వస్తువు కొనాలనుకున్నాం అండి, ఆ వస్తువుకి కాస్ట్ 10,000 అనుకుందాం, కానీ మన దగ్గర అంత అమౌంట్ లేదు। మనం మంత్లీ 1000 రూపాయలు మాత్రమే ఎఫర్ట్ చేయగలం। सो मंथली 1000 रूपये 10 months पड़ती मन का 10,000 పోగు చేయడానికి। सो ఈ 10 months మనం ఆ మనీ అనేది కలెక్ట్ చేసుకునేసరికి ఆ వస్తువుకి కాస్ట్ అనేది పెరిగిపోతుంది। కానీ మనం కబోర్డ్ లో దాచిన అమౌంట్ అనేది రూపాయి కూడా పెరగదు, మనం ఎంతైతే దాచామో అంతే ఉంటుంది। सो ఇప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ అనేది ఆ వస్తువు కొనడానికి సరిపోవు। ఇలా ఇయర్ బై ఇయర్ వస్తువుల రేట్స్ అనేవి పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు। ఇన్ఫ్లేషన్ అనేది మనం జనరల్ గా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం। ఇందులో లోయర్ సైడ్ ఉంటుంది, అప్పర్ సైడ్ కూడా ఉంటుంది। ఆ పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా మన దగ్గర ఉన్న మనీ అనేది మనం గ్రో చేసుకోవాలంటే మనకున్న ఆప్షన్స్ వచ్చేసి రెండండి। ఒకటి సేవింగ్, రెండు ఇన్వెస్ట్మెంట్. సో మనం ఈ వీడియోలో అదే తెలుసుకోబోతున్నాం। మనం మన మనీని సేవ్ చేయాలన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా మనం 3 పారామీటర్స్ అనేవి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలండి। ఆ వచ్చేసి ఒకటి లిక్విడిటీ, అంటే అవైలబిలిటీ ఆఫ్ క్యాష్, అంటే మనం ఎప్పుడు కావాలప్పుడు తీసుకునే విధంగా మనకి అందుబాటులో ఉందా లేదా అన్నది ఒకటి చూసుకోవాలండి। నెక్స్ట్ రిస్క్, మనం ఆ ఏరియాలో ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ లేదా ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ రిస్క్ ఏమైనా ఉందా అన్నది మనం ఆలోచించాలి। ఎందుకంటే అవి మనం కష్టపడి సంపాదించిన డబ్బులు కాబట్టి ఈ ఆప్షన్ అనేది కన్ఫామ్గా మనం ఆలోచించే పెట్టాలి। మూడోది వచ్చేసి రిటర్న్స్. రిటర్న్స్ అంటే మనం ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసామో అక్కడ లేదా ఎక్కడైతే సేవ్ చేసామో అక్కడ నుంచి మనకి రిటర్న్గా ఎంత వస్తుంది, ఎంత పర్సెంట్ అనేది మనం ఎక్స్ట్రా అనేది గెయిన్ చేస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాలండి। ఈ మూడు పారామీటర్స్ మీద డిపెండ్ అయ్యే మనం ఇన్వెస్ట్మెంట్ కానీ సేవింగ్ కానీ అనేది చేయాలండి। అలాగే వీటితో పాటు మనం ఆలోచించుకోవాల్సింది మన డ్రీమ్స్ లేదా మన గోల్స్ లేదా మన రిటైర్మెంట్ ప్లాన్ కూడా చూసుకోవాలండి। ఇవన్నీ అనాలిసిస్ చేసుకునే మనం మన మనీ అనేది వేరే చోట ఎక్కడైనా సరే సేవ్ చేయడం కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ చేయాలి। మనకున్న రెండు ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ మనీ సేవింగ్. సో ఇప్పుడు మనీ సేవింగ్ అనేది ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది తెలుసుకుందాం। మనీ సేవింగ్లో భాగంగా ఫస్ట్ క్యాష్ అనేది మన పర్సులో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకోవడం. సో ఆల్రెడీ ఇందాక ఈ టాపిక్ గురించి మీతో డిస్కస్ చేశాను, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను। ఇందులో వచ్చేసి మనం అనుకున్న మూడు పారామీటర్స్ అప్లై చేసి చూద్దాం। ఫస్ట్ లిక్విడిటీ. లిక్విడిటీ అనేది హైగా ఉంటుంది, తెలిసింది కదా, ఎన్నే కబోర్డ్ ఓపెన్ చేస్తాం తీసుకుంటాం లేదా పర్స్ ఓపెన్ చేస్తాం తీసుకుంటాం. రిస్క్ అనేది లో, అంటే మన పర్సులో ఉంటే పోయే అవకాశం ఉంది, అలాగే కబోర్డ్లో ఉంటే దొంగల వల్ల భయం కూడా ఉంది. సో రిస్క్ అనేది లో. ఇక రిటర్న్స్ విషయానికి వస్తే 0, మన పర్సులో ఉండడం వల్ల కానీ మన కబోర్డ్లో ఉండడం కానీ మనకి రూపాయి కూడా పెరగదు. అందుకే మన దగ్గర మనీ కనుక ఉంటే ఎక్కడైనా సేవ్ చేయాలి లేదా ఇన్వెస్ట్ చేయడం అనేది చేయాలి। మనీ సేవ్ చేయడానికి మనకున్న ఇంకో ఆప్షన్ సేవింగ్ అకౌంట్. సో సేవింగ్ అకౌంట్ అంటే మనలో చాలామందికి తెలిసిందే, ఏదైనా మనకు నచ్చినటువంటి ఒక ట్రస్టెడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళని ఎవరైనా అడిగితే అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేయాలో వాళ్ళే చెప్తారు. సో అక్కడ మనం ఒక సేవింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసేసి మన మనీ అనేది అక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. సో అలా సేవ్ చేయడం వల్ల మనకి ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒక సేవింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాం, అందులో మనం మనీ అనేది సేవ్ చేస్తాం. సో ఇప్పుడు మనకున్న పారామీటర్స్ ఉన్నాయి కదండి, అవి అప్లై చేసి ఒకసారి చూద్దాం. లిక్విడిటీ. లిక్విడిటీ అనేది హై. సో మనకు తెలిసిన విషయమే, ప్రజెంట్ అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. సో ఏటీఎం సెంటర్కి వెళ్ళిపోయి ఏటీఎం కార్డ్ పెట్టేసి మనీ అన్నీ డ్రా చేసుకోవచ్చు, అలాగే మొబైల్ టు మొబైల్ ట్రాన్సాక్షన్ అనేవి చేసేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్లో భాగంగా లిక్విడిటీ అనేది హై. అలాగే రిస్క్ విషయానికి వస్తే 0, ఎందుకంటే డబ్బులు అనేవి మనం ఆల్రెడీ బ్యాంక్లో పెట్టేశాం కాబట్టి మన దగ్గర ఎటువంటి రిస్క్ లేదు మనకి. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే బ్యాంకులో బే చేస్తారు. అలాగే రిటర్న్స్ విషయానికి వస్తే లో,
ఎందుకు లో అంటున్నానంటే ఆల్ ఓవర్ ఇండియా సేవింగ్ అకౌంట్స్ మీద మనకిచ్చే ఇంట్రెస్ట్ రేట్ అనేది 3-4% మాత్రమే ఉంటుంది. ఆ 3-4% అంటే వేరే వారితో కంపేర్ చేసుకుంటే మనకి ఆ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ అన్నట్లే. సో రిటర్న్స్ అనేవి అందుకే లో అని చెప్పి చెప్తున్నాను. బ్యాంకులు సేవింగ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఆర్డి ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్. సో ఇందులో ఏంటంటే మనకి సేవింగ్ అకౌంట్తో పోల్చుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. కాకపోతే సర్టెన్ టైం పీరియడ్ అనేది ఉంటుంది, ఆ టైం పీరియడ్ వరకు మనం వెయిట్ చేయగలిగితేనే కొంచెం సేవింగ్ అకౌంట్ మీద కొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్. సో ఇది కూడా మనం బ్యాంకులోనే ఓపెన్ చేస్తామండి. బ్యాంకులో ఓపెన్ చేయొచ్చు, పోస్ట్ ఆఫీస్లో కూడా అవకాశం ఉంది మనకి. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ విషయానికి వస్తే మన దగ్గర ఉన్న బల్క్ అమౌంట్ని బ్యాంకులో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చండి. దీనికి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, 3 ఇయర్స్, 5 ఇయర్స్, ఇలా ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ విషయంలో కనుక మన పారామీటర్స్ అప్లై చేసి చూస్తే ఫస్ట్ లిక్విడిటీ. లిక్విడిటీ అనేది మీడియం. ఎందుకు మీడియం అంటున్నానంటే సర్టెన్ టైం పీరియడ్ వరకు మనం వెయిట్ చేయాలి, అలా కాదు అని మధ్యలో కనుక మనం డ్రా చేయాలనుకుంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయండి, ఆ కండిషన్స్ అన్నీ కూడా మనం బేర్ చేయాల్సిందే. సో అందుకే లిక్విడిటీ అనేది మనం ఎప్పటికప్పుడు తీసుకోవడం కుదరదు. సో బ్యాంక్ వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి, దాన్ని బట్టే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా రిస్క్ విషయానికి వస్తే 0 సేవింగ్ అకౌంట్ అయినా ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ అయినా బ్యాంక్లోనే ఉంటుంది కాబట్టి రిస్క్ అనేది 0. అలాగే రిటర్న్స్ విషయానికి వస్తే లో. సో ఇందాక సేవింగ్ అకౌంట్లో కూడా లో అన్నాను, ఇది కూడా లో అంటున్నాను. అంటే దాని మీద పోలిస్తే కొంచెం బెటర్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 4-7%. ఆల్ ఓవర్ ఇండియా అన్ని బ్యాంకులు కూడా 4-7%, బ్యాంకుని బట్టి 4-7%. అలాగే మనం అక్కడ సేవ్ చేసినటువంటి పీరియడ్ని బట్టి కూడా ఉంటుందండి. ఇక ఫిక్స్డ్ డిపాజిట్లు అనేవి మనలో చాలామంది వారి గోల్స్ని బట్టి చేస్తూ ఉంటారండి. ఎగ్జాంపుల్ పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా మ్యారేజ్ కావచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ని బట్టి మనలో చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ అనేవి చేస్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనీ ఇన్వెస్ట్మెంట్. మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. అందులో ఒకటి షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ అనగానే మనకు గుర్తొచ్చేది బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ. బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి. ఈ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీల్లో బిజినెస్ చేసేటటువంటి కంపెనీలు లిస్ట్ అవుట్ అయి ఉంటాయండి. సో వీటిలోనే, ఈ కంపెనీల్లోనే మనం ఇన్వెస్ట్ చేసి మన డబ్బులు అనేది గ్రో చేసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దాం. షేర్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మనకి డీమ్యాట్ అకౌంట్ అనేది ఒకటి ఉండాలండి. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో డీమ్యాట్ అకౌంట్ అనేది ఆన్లైన్లో మన మొబైల్ ద్వారా 15-30 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. చాలా స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు మనకి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఎగ్జాంపుల్ కూడా మీకు స్లైడ్లో ఇచ్చానండి. ఎలా ఆన్లైన్లో డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలనే దానికి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, అవి చూసి మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఒకప్పుడు షేర్స్ కొంటే పేపర్స్ లాంటివి ఉండేవండి. ఇప్పుడు మనం ఏ కంపెనీ షేర్స్ కొన్నా కూడా ఈ డీమ్యాట్ అకౌంట్లోనే డిజిటల్ రూపంలో ఉంటాయండి. ఈ స్లైడ్లో చూపించినటువంటి కంపెనీలన్నీ కూడా స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ అండి. వీటిలో మనకు నచ్చింది, బెస్ట్ అనుకున్నది ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీ ద్వారా మనం డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో షేర్స్ అనేవి కొనుక్కోవచ్చండి. సో ఇంకా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభం ఏంటో నష్టం ఏంటో ఒకసారి చూద్దాం. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసాం, షేర్లు అనేవి కొనేసాం. సో ఇప్పుడు మనం అనుకున్న 3 పారామీటర్స్ అనేవి షేర్ మార్కెట్లో ఎలా ఉంటాయో చూద్దాం. లిక్విడిటీ, లిక్విడిటీ వచ్చేసి మీడియం అండి. అంటే మనం అనుకున్న వెంటనే తీసుకోవడం కావదు, మనం అప్లై చేసిన తర్వాత 1/2 డేకు లేదా 1 డేకు మన అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందండి. అది కూడా ఆ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక రిస్క్ విషయానికి వస్తే హై అండి, చాలా హై అండి. అంటే మనం మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా షేర్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతామండి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే బేసిక్స్ తెలియాలి, అలాగే మనం ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ కంపెనీకి సంబంధించి ప్రతిదీ కూడా మనకు తెలియాలి. ఆ కంపెనీ గ్రోతింగ్ ఎలా ఉంది ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలండి. రిస్క్ హై అని ఎందుకంటున్నానంటే మార్కెట్ అనేది ఒక్కోసారి బాగా డౌన్ అయిపోతుందండి, ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా కూడా లాస్ అయిపోతాం. సో అందుకే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం నిపుణుల సలహాలు తీసుకొని ప్లస్ మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. అలాగే ఫస్ట్ టైం చేసేటప్పుడు తక్కువ అమౌంట్తో ఇన్వెస్ట్ చేయాలండి.
ఆ తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి కొద్ది కొద్దిగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నాక మాత్రమే ఎక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఇంకోటి షేర్ మార్కెట్ అనేది చాలా పేషెన్సీతో చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ అండి. రిస్క్ అనేది ఎలా హైగా ఉంటుందో అలాగే రిటర్న్స్ అనేవి కూడా చాలా హైగా ఉంటాయండి. సో మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకి రిటర్న్స్ అనేవి హ్యూజ్ అమౌంట్లో వస్తాయండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వారెన్ బఫెట్ అండ్ మన ఇండియాలో అయితే కనుక రాకేష్ గారండి, వాళ్ళు షేర్ మార్కెట్లో మంచి నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసి క్రోర్స్ ఆఫ్ మనీ గెయిన్ చేశారండి. మంచి నాలెడ్జ్తో కనుక షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మనం కూడా హ్యూజ్ మనీ అనేది గెయిన్ చేయొచ్చండి. ఇన్వెస్ట్మెంట్లో నెక్స్ట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. మనం ఎవరైతే డైరెక్ట్గా షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయలేమో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో మనీ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఈ స్లైడ్లో మెన్షన్ చేసినటువంటి ఈ కంపెనీస్ ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ ఒకరు ఉంటారండి. సో మనం ఎవరైతే డైరెక్ట్గా ట్రేడింగ్ చేయలేమో మళ్ళాంటలందరూ కూడా ఇన్వెస్ట్ చేసిన మనీని ఈ ఫండ్ మేనేజరు వారికున్న నాలెడ్జ్తో బెస్ట్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారండి. సో వాటి ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్స్ని మనందరికీ కూడా షేర్ చేస్తారు. సో ఇదే మ్యూచువల్ ఫండ్స్ అండి. సో మన పారామీటర్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్కి అప్లై చేస్తే ఫస్ట్ లిక్విడిటీ, లిక్విడిటీ అనేది మీడియం టు హై అండి, అది కూడా కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ రిస్క్, రిస్క్ అనేది మీడియం, ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఉంటారు, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనీ అనేది ప్రాఫిటబుల్గా ఉంటుంది అన్నది. సో రిస్క్ అనేది మీడియంగా ఉంటుంది. రిటర్న్స్, రిటర్న్స్ అనేవి కూడా మీడియంగానే ఉంటాయి. సో అవి వచ్చేసి కంపేర్ చేసి చూస్తే 7-14% ఉంటుందండి రిటర్న్స్ అనేవి. సో బ్యాంక్లో సేవింగ్తో పోలిస్తే ఎక్కువేనండి ఇది. మనీ అనేది ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వచ్చేసి బిజినెస్ అండి. సాధారణంగా మనకి ఇన్వెస్ట్మెంట్ అనగానే అందరికి గుర్తు వచ్చేది బిజినెస్సే. బిజినెస్లు అంటే చాలా ఉంటాయండి. సో ఒకసారి చూద్దాం. ప్రజెంట్ సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ కూడా ఒక మంచి బిజినెస్ అండి. ఇక్కడికి వచ్చేసి మన యొక్క పారామీటర్స్ అప్లై చేసి చూస్తే లిక్విడిటీ అనేది లోగా ఉంటుందండి. ఎందుకంటే మనం మనీ అనేది ఒక ప్లేస్ మీదో లేదా ఒక ఫ్లాట్ మీదో ఇన్వెస్ట్ చేసి పెడతాం. సో అప్పటికప్పుడు వాటిని వేసి మనం లిక్విడిటీగా మార్చుకోవాలంటే హైలీ ఇంపాసిబుల్ అండి, కొంత టైం తీసుకునేది. అందుకే లిక్విడిటీ అనేది లో అంటున్నాను. నెక్స్ట్ రిస్క్, రిస్క్ అనేది కూడా లోనే, ఎందుకంటే ఆల్రెడీ మనం ప్లేస్ అనేది కొని పెడతాం లేదా అపార్ట్మెంట్ అనేది కొంటాం లేదా ఫ్లాట్ అనేది కొంటాం. సో మనకి అలా కనిపిస్తూ ఉంటుంది. సో రిస్క్ అనేది లోగానే ఉంటుంది. నెక్స్ట్ రిటర్న్స్, రిటర్న్స్ వచ్చేసి మీడియం టు హై. సో మీకు ఆల్రెడీ తెలిసిందే రియల్ ఎస్టేట్ అంటే మీడియం టు హై, లో రేంజ్లో అయితే ఉండదు. సో ఎక్కువ అమౌంటే మనకి రియల్ ఎస్టేట్లో ప్రాఫిట్ కింద వస్తుంది. సో మనం ఇన్వెస్ట్ చేయడానికి రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక మంచి ఆప్షన్. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ఒక స్పెసిఫిక్ ప్లేస్లో చేయాల్సినటువంటి బిజినెస్ అండి. అలాగే అడిషనల్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఫైనల్గా మనకున్న ఆప్షన్ మన ఓన్ బిజినెస్ అండి. సో మన మనీ అనేది మన ఓన్గా బిజినెస్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఏదన్నా గ్రోసరీ షాప్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, క్లాత్ షాప్స్ కానీ, సెల్ పాయింట్స్ కానీ, ఇలా ఏవైనా సరే మనం ఓన్గా బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. మన హార్డ్ వర్క్ అండ్ టాలెంట్ అనేది యూటిలైజ్ చేసుకొని మనం మన ఓన్ బిజినెస్ నుంచి కూడా మంచి హ్యూజ్ అమౌంట్స్ అనేవి మనం ప్రాఫిట్స్గా పొందొచ్చండి. నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్, నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ముందుగా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.